కొన్ని కొన్ని పరిణామాలు మనకి లాభం కూడా చేస్తాయి. ఇప్పుడు వాస్తవంగా మన దేశంలో ధరలు పెరిగినాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం, గ్యాస్ ధరలు పెరగడం వలన మిగతా వస్తువుల ధరలు పెరిగినాయి. అసలు ఏది మంచి నూనె కావచ్చు, ఇతరత్ర కూరలు కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటి ధరలు పెరగడానికి కారణమైంది ఇదే. దానికి కారణమైంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం. అదే సందర్భంలో ఆ రష్యా ఉక్రెయిన్ యుద్ధమే ఇవాళ భారతదేశానికి కొత్త అవకాశాలు ఇస్తుంది. ఇంకొకటి కరోనా. కరోనా వలన మనం కూడా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ మధ్యన విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో దెబ్బతిన్నాం. కానీ ఇప్పుడు అది కూడా మనకి ఫెచింగ్ అవుతుంది. ఆ రెండు పరిణామాలు, ఏదైతే చైనాలో పుట్టిన కరోనా ప్రపంచంలో విజృంభించడం, దాని పరిణామాల వలన వ్యవసాయానికి దూరం అవ్వడం, కానీ భారతదేశంలోని రైతులు మాత్రం కరోనా కష్టకాలంలో కూడా తమ వ్యవసాయం తాము సాగించినటువంటి కారణంగా తయారైనటువంటి వ్యవసాయక ఉత్పత్తులు, మరొక వైపున మన దగ్గర అవసరానికి మించినటువంటి దాదాపు 5 ఏళ్లకి సరిపడినటువంటి గోధుమలు, బియ్యము ఉండటంతో ఎక్స్పోర్ట్, ఇవాళ ప్రపంచానికి ఆహారాన్ని అందించగలమని సగర్వంగా భారత్ చెప్తే 150 దేశాలకి గోధుమలు, బియ్యం పంపిస్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే వీటన్నిటి ఇంపాక్ట్, ఓ పక్కన సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్, అట్లాగే రా మెటీరియల్ ఎక్స్పోర్ట్స్, కాటన్ ఎక్స్పోర్ట్స్, మిర్చి ఎక్స్పోర్ట్స్, బియ్యము, గోధుమలు, వీటన్నిటి లెక్క చూసుకుంటే గత 14 రోజుల్లో, కేవలం 14 రోజుల్లో 1.42 లక్షల కోట్ల ఉత్పత్తుల్ని ఎగుమతులు చేసింది భారత్. 1.42 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఉత్పత్తులు. ఇది భారతదేశపు చరిత్రలోనే దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత హయ్యెస్ట్ ఎక్స్పోర్ట్ ఏనాడు లేదన్నటువంటిది మన రికార్డులు చెప్తా ఉన్నాయి.